బాగుంది, చాలా బాగుంది. అంటే ఎండింగ్ మాత్రం చాలా గట్టికిచ్చాడు. అప్పటి వరకు ఒక లెవెల్లో వెళ్తున్న సినిమా, ఎండింగ్ వచ్చేసరికి ఏంటి ఇంత స్టోరీ ఉందా అనుకుంటారు. చాలా పార్ట్ టూకి అయితే చాలా పెద్ద సస్పెన్స్ పెట్టాడు. అండ్ అసలు పార్ట్ టూనే మొత్తం, పార్ట్ వన్లో ఏంటంటే మొత్తం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అండ్ పార్ట్ టూకి వచ్చేసరికి చాలా చాలా ఫైట్స్ చాలా బాగున్నాయి బ్రో. అసలు ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది, ఒక్కడో ఇంకా సీట్లో నువ్వు కూర్చోడు. అసలు ఫ్రెంచ్ అది సినిమా చూడాలి దాని. హైలైట్స్ అయితే ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి, క్లైమాక్స్ అయితే అన్నిటికంటే హైలైట్. అసలు ఇండియన్ సినిమాలో అట్లా క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. అసలు ఆ రేంజ్లో ఉంది స్టోరీ కూడా. అంతే చెప్పాడు పృథ్వీరాజ్ చెప్పాడు కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లా ఆ టైపే. అసలు ఒక రేంజ్లో ఉంది క్లైమాక్స్. శృతి హాసన్ చాలా తక్కువ రోల్, చాలా తక్కువ రోల్. పృథ్వీరాజ్ చాలా బాగా చేశాడు. మెయిన్గా ఏంటంటే ప్రభాస్, ఇంకా ప్రభాస్ అక్కడ మనకు కనపడతా ఉంటుంటే ఇంకా అదురుతాయి కింద. లేదు లేదు లేదు, చాలా యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ చెప్పాను కదా ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అట్లాంటివి ఉన్నాయని యూనివర్సల్ కాన్సెప్ట్. దాని మీద చాలా బాగా తీశారు. అసలు లేదు లేదు, అసలు చెప్తున్నాను కదా ఉగ్రం కూడా అన్నారు చాలా మంది, ఉగ్రం రీమేక్ అని. ఒకసారి వెళ్తే ఆ స్టోరీ చాలా ఇండియన్ సినిమాకే కొత్త, ఇది చాలా కొత్త.